దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాంతాన్ని స్వల్ప లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. దీనికి తోడు ఐటీ రంగ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు సూచీలను ఒత్తిడికి గురిచేశాయి. దీంతో ఆద్యంతం తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు చివరకు స్వల్పంగా లాభపడ్డాయి. నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ స్వల్పంగా 33 పాయింట్లు, నిఫ్టీ 12 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఈ ఉదయం 81,165 పాయింట్ల వద్ద ఫ్లాట్ గా ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభ నష్టాల్లో ఊగిసలాడింది. ఒక దశలో 80,883 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పడిపోయిన సూచి చివరకు కాస్త కోలుకుని 33.02 పాయింట్ల అత్యల్ప లాభంతో 81,086 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ స్వల్పంగా 11.65 పాయింట్లు పెరిగి 24,823 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మార్కం విలువ 4 పైసలు పెరిగి 83.89గా ముగిసింది. అయితే ఆటోమొబైల్ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. ఐటీ, లోహ, రియల్టీ, మీడియా, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సూచీలు 0.5% నుంచి 2.5% మేర నష్టపోయాయి. నిఫ్టీలో బజాజ్ ఆటో, కోల్ ఇండియా, టాటా మోటార్స్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభపడగా విప్రో, ఓఎన్జీసీ, దివి స్లాబ్స్, ఎల్ఎన్టీ, ఎల్టీఐ, మైండ్ ట్రీ, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి.